ఆయనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పదు పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రాన ముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్యనాయికకు చెలికత్త రూపంలో ఉన్న అన్నమాచార్యులు వారు కొన్ని సలహాలను సూచనలను అందివ్వడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం. చిలకల కొలికి, వనము కోకిల, కొలని రాయంచ ఇలాంటి పదాల ప్రయోగం వల్ల దివ్యనాయిక అయిన అలమేలుమంగ అమ్మవారి కంఠస్వరాన్ని పరోక్షంగా ప్రస్తుతించినట్టయింది. అపురూపమైన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ పవన్ చరణ్. రాగం రీతి గౌళ గానం చేస్తున్నవారు సురభి శ్రావణి.
చక్కటి శృంగార సంకీర్తనని రీతిగౌడ రాగంలో నువ్వు స్వరపరిచిన రీతి, స్వరవిశ్రావణి పాడిన విధానం చాలా చక్కగా కూర్చుంది. ధన్యవాదాలు. ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు. చరణాలు వింటున్నప్పుడు రీతిగౌడ చక్కగా క్లియర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్లోను పల్లవిలోను రీతిగౌడ ఎక్కడా వినబడలా. శ్రీరంజని రాగంలో బ్యాక్గ్రౌండ్ శ్రీరంజనిలో పల్లవి వినబడ్డట్టుగా ఉంది. ఆ గమపమ గరిసా, ఆ గమప గమప మగరిసా అనేది ఎక్కడైనా ప్రయోగం వస్తే మీరు ఈ రాగంలో బ్యాక్గ్రౌండ్ చేశారని, ఈ రాగంలో పాట చేశారని, ఈ రాగంలో పల్లవి చేశారని తెలిసిపోతుంది. చరణం వరకు ఉంటే తప్ప రీతిగౌడ వినిపించాలా. బాగా పాడావమ్మా. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో నిజగా గమ పమగరిసా అంటున్నారు. ఆ పమగరిసా కాదు, గమ పమగరిసా అని రావాలి. ఓకే గురుగారు. అలాగే గురుగారు. జన్మ జన్మల బంధం మానవులకే కాదు దేవతలకు కూడా వర్తిస్తుంది అన్న భావంతో అన్నమాచార్యులు వారు రాసిన ఓ అద్భుతమైన సంకీర్తనను ఇప్పుడు మనం వినబోతున్నాం. గత జన్మల్లో దివ్యనాయకుడితో తనకున్న సాన్నిహిత్యాన్ని దివ్యనాయిక వివరించటమే ఈ సంకీర్తనలోని ఇతివృత్తం. SVBC చైర్మన్ దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ శృంగార సంకీర్తనకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడు శ్రీ సాయి చరణ్. రాగం శుద్ధ తన్యాసి, గానం చేస్తోంది శివకుమార్. కలగన్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మా. కలగన్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మా, అలవు మీరినదెట్లనమ్మా. గెలయింపు గడకంట నిన్నడో ఒకనాడు చెలగితను నతడు చూచిన వాడట. గెలయింపు గడకంట నిన్నడో ఒకనాడు చెలగితను నతడు చూచిన వాడట. పొలితిగది దలచి ఇప్పుడు మదన వేదనల నలసీనిక నెట్లనమ్మా, పొలితిగది తలచి ఇప్పుడు మదన వేదనల నలసీనిక నెట్లనమ్మా, హలసీనిక నెట్లనమ్మా. కలగన్న వాటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మా,
కలగల్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మ అలవు మీరినదెట్లనమ్మ ఎరుకయును మరపుగా నేటికో ఒకనాడు కెరలితను నవ్వ పలికిన వాడట ఎరుకయును మరపుగా నేటికో ఒకనాడు కెరలితను నవ్వ పలికిన వాడట తరి నదిగా చెలిగిప్పుడు తలచి పరితాపాగ్ని నరగీనిక నెట్లనమ్మ చెలిగిప్పుడు తలచి పరితాపాగ్ని నెరగీని కనెట్లనమ్మ ఎరగీ కనెట్లనమ్మ కలగన్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మ కలగన్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మ అలవు మీరినదెట్లనమ్మ కోలు గగలిసి ఎప్పుడో ఇది నేడు నెయ్యమున చెలిలోన నెల కొనెవట ఈయ కోలు గగలసి ఎప్పుడో ఇది నేడు నెయ్యమున చెలిలోన నెల కొనెవట తీయముల సటకాడు తిరువెంకటేశ్వరుడు అయ్యో ఇక నెట్లనమ్మ తీయమూల సటకాడు తిరువెంకటేశ్వరుడు అయ్యో ఇక నెట్లనమ్మ అయ్యో ఇక నెట్లనమ్మ కలగన్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మ కలగన్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మ అలవు మీరినదెట్లనమ్మ ఈ సాహిత్యం అర్థంలో చాలా కోపంగా ఉన్నట్టుగా ఉన్నారు నాయిక ఆమె చెలిక తెలు అందరూ కూడాను. ఆ కోపం అంతా మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో తెలుస్తోంది. చాలా ఉధృతంగా అందరినీ కూడగట్టుకొని ఆయన మీద కంప్లైంట్ ఇస్తూ ఆయన మీదకి ఒక దండయాత్రకు వెళ్ళినట్టుగా ఉంది. ఆయన ఆమెని చులకనగా చూస్తున్నాడు, తక్కువగా చూస్తున్నాడు అన్నటువంటి ఆ తాపాగ్నికి బాధ కంటే నాయికకి చెలికత్తెలకి చాలా కోపం ఉన్నట్టుగా ఉంది. మీరు బాగా పాడారు, చాలా బాగా పాడారు, చాలా చక్కగా పాడారు. మీ గొంతులు అన్నీ పలుకుతున్నాయి, కాల ప్రమాణం చాలా బాగుంది. మీరు పాడుతున్న అక్షరాలు స్ఫుటంగా అంటున్నారు, తాళంలో అంటున్నారు, అన్నీ బాగున్నాయి. ఆర్కెస్ట్రా బిట్లు, వైలన్ రన్స్ అవన్నీ కూడా కొంచెం మోతాదు మించినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంతకంటే నేనేం చెప్పలేను, ఇది నా అభిప్రాయం. బహుశా టెంపో కొంచెం రైజ్ చేయడం వల్ల ఒక 10 పాయింట్ టెంపో తక్కువ ఉంటే గురువుగారికి ఆ ఫీలింగ్ వచ్చి ఉండేది కాదేమో. సాయి చరణ్, శివకుమార్ చక్కగా పాడారు. అక్కడక్కడ కొద్దిగా ఇవి వచ్చినాయి, తొట్టుపడింది, బట్ అది మినహా భావం ప్రకటన చాలా బాగుంది. ఇది కొంచెం అంటే గతి కొంచెం వేగంగానే వచ్చడానికి కారణం ఫ్రేజెస్ 5/8 అందులో లెంగ్ ఫ్రేజ్ కాబట్టి ఒక బ్రీత్లో రావడం కష్టంగా సార్, అందుకనే వీలైనంత వేగంగానే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ గతి మాత్రం. ధన్యవాదాలు. ఖండగతి బాగుంది, ఈ ఈ ఛందస్సుకి ఖండగతి కనపడుతుంది, వినపడుతుంది, బాగుంది.
కొంచెం లాంగ్ నోట్స్గా కూడా ఉంటే బాగుండేదేమో అని, కొంచెం సాఫ్ట్గా ఉండేది. అలాగే పిల్లంద్రోవి పట్టుమంటూ పెరేజీ మా గొల్లవారి పిల్లంగ్రోవి కోరో చెల్ల పిల్లంగ్రోవి పట్టుమంటూ పెరేజీని తప్పించుకోరాది కదైవమే గతి ఎప్పుడు ఉత్తరించేవారెవ్వరును లేరు ఇరవాయసుంది అలమీలు మంగపతి అందరి వలెనే ఉన్నాడా తడ వీడు అందరి వలెనే ఉన్నాడా తడ వీడు ఇందు ముకుల కూడినాడి తడ పట్టాభిషేకం.